ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వడంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా మోదీ నిర్మలా సీతారామన్లకి జిల్లా పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు రాబట్టేలా చేశాయని చెప్పారు. దట్ ఈస్ చంద్రబాబు అని కొనియాడారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా నిధులు ఇవ్వటం, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్న అనుభవం, ఆయనకున్న తెలివి, ఆయనకున్న ఆలోచనతో పాటు ఈరోజు దీనికి ఇంత కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నెల్లూరు జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఘనత అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది. మరి గత 5 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, లెవన్ రెడ్డి గారిది. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళావు, ప్రత్యేక హోదా సాధిస్తాను, 20 సీట్ల పైన ఎంపీలు ఇవ్వమన్నావు, 20 సీట్ల పైన ఎంపీలు ఇచ్చారు. నీ 5 ఏళ్లలో ఏ రోజైనా ప్రత్యేక హోదా అడిగావా? కేంద్రానికి నుంచి మా రాష్ట్రానికి నిధులు కావాలి అని అడిగావా? మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు 5 ఏళ్ళు. రాజధాని లేని రాష్ట్రం అంటే తలకాయ లేని మొండెం లాంటిది ఈ రాష్ట్రం. చేతగాని దద్దమ్మ, ఒక తెలివి తక్కువ దద్దమ్మ 5 ఏళ్ళు పరిపాలించి కేవలం ఢిల్లీకి అనేక సార్లు పోయావు, ప్రత్యేక మానాలు పోయావు. అందరూ ఏమనుకున్నారు, పాపం ఈ పొట్టే ముఖ్యమంత్రి చాలా సార్లు విమానాలకు పోయాడు, ప్రత్యేక విమానాల్లో ఏదో సాధించబోతున్నాడు. ప్రత్యేక హోదా సాధిస్తే ప్రత్యేక ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, జాబ్ కాలం రిలీజ్ చేస్తాడు అని ఆశించారు. పాప ఆయన పోయిన దానికి కాదు, ఆయన కేసుల రద్దు కోసం, తన తమ్ముడిని చిన్నాన హత్య కేసు నుంచి బయటపడే దానికోసం కేంద్ర నాయకుల కాళ్ళ మీద పడే సంగతి అందరికి తెలిసిందే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే రాష్ట్ర పునర్నిర్మాణమే నా ధ్యేయం అని ఆనాడు ప్రమాణం చేయడం జరిగింది. దాని ప్రకారం 2 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఒకసారి మోడీ గారిని కలిచారు, ఒకసారి హోంమినిస్టర్ గారు అమిత్ షా గారిని కలిచారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ముందు అమరావతి రాజధాని ఎలా డెవలప్ చేయాలి, ఆ ప్రధాని శంకుస్థాపన చేసినటువంటి రాజధాని బ్రహ్మాండంగా కావాలని చెప్పి అడిగి ఈరోజు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, ఇచ్చిన ఘనత మోడీ గారిది, ఒప్పించిన ఘనత మా అనుభవపరుడైనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, అదే రకంగా ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిది. అయితే ఒకటి అడుగుతున్నావు, ఈరోజు లెవన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి త్వరలో 5 రెడ్డి అయిపోతున్నావు, 5 రెడ్డి అంటే 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. నీకు నువ్వు ఎంత తెలివి తక్కువడు అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని నువ్వు హైకోర్టుకు పోయావంటే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మ కాక ఏంటని అడుగుతున్నావు. ప్రజలే నువ్వు పనికిరావు ప్రతిపక్ష నాయకుడిగా, నువ్వు అసలు అనర్హుడివి అని తీర్పిచ్చి తరిమి కొడితే సిగ్గు లేకుండా మళ్ళీ హైకోర్టుకు పోయావు. అసెంబ్లీకి ఒక రూల్ లేదా, ఇంత పర్సంటేజ్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని తెలియదా? దీనికి కోర్టుకి సంబంధం ఏంటి? సిగ్గు లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు తెచ్చుకో. మొదటి నుంచి చెప్తున్నా మేము, నీకు పరిపాలన అనుభవం లేదు, కొంచెం తగ్గి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి పరిపాలన ఎలా చేయాలో తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఆయన ఎలా చేశారు ఆయన ఒకసారి సలహా అడుగు. అడిగిన సందర్భాలు లేవు, ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చిన సందర్భం లేదు. ఈ రాష్ట్రంలో మనకి బ్రహ్మాండంగా ఈ సముద్ర తీరం ఉంది, మొత్తం కేంద్రం నుంచి మొత్తం క్యారిడార్ బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు, ఎన్నో ఓడరేవులు కట్టుకోవచ్చు, వాటి ద్వారా రాకపోకలకి ఎంతో ఆదాయం పెంచుకోవచ్చు. ఒక్కసారైనా క్యారిడార్ గురించి మాట్లాడేవా జగన్ అడుగుతున్నా. ఈరోజు కేంద్రం ఏం చెప్పింది, ప్రత్యేకంగా క్యారిడార్లు అభివృద్ధి చేస్తాం అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి
సాగునీరు తాగునీరుకి అవసరమైన పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేసాం కాబట్టి పూర్తి చేసే బాధ్యత మేమే కేంద్రమే తీసుకుంటామని చెప్పి ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం హర్షణీయం. అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం ఇంకా కూడా మనమంతా ఆనందదగ్గ విషయం అని చెప్పి నేను మనం చేస్తామన్నా. మరి ఈరోజు 8 జిల్లాలు వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించి వాళ్ళకి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు 50 కోట్ల రూపాయలు ఆ జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో నీకు మీ నాన్నగారికి రాజకీయ జన్మించినటువంటి కడప జిల్లా కూడా ఉంది. ఏనాడైనా కడప జిల్లా గురించి మీరు అడిగారా? మీ కడప జిల్లాను అభివృద్ధి చేశారా? మీకు ఎప్పుడో మద్దతు జరుగుతుండాలి, గ్రామాల్లో వర్గాలు ఉండాలి, ఒక వర్గం మీకుండాలి, మనుషులను చంపాలి, రక్తం మీద నడవాలి. రక్తపుటేరుల రాజకీయవేత్త ఎవరంటే లెవన్ రెడ్డి, మిస్టర్ జగన్ రెడ్డి, త్వరలో కాబోయే 5 రెడ్డి. మరి ఈరోజు 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైన మీరు తెచ్చారా జగన్ రెడ్డిని అడుగుతున్నా లెవన్ రెడ్డి? మరి ఒక్క పరిశ్రమ రాలా? నీ దెబ్బ భయపడి పారిపోయారు. ఎవరు వచ్చినా ఏమని అడిగావు? నాకు పార్ట్నర్షిప్ ఏమని అడిగావు? వాళ్ళు పారిపోయారు. తమిళనాడు బార్డర్, కర్ణాటక బార్డర్కి వెళ్ళిపోయారు. మనకు ఆదాయం 0. మరి ఈరోజు ఎన్ని పరిశ్రమలు వచ్చినా రాయితీలు ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుతాం అని ఈరోజు చెప్పారంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారటువంటి సమర్థత అని తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్. అదే రకంగా చూస్తే విశాఖ ఉక్కు, ఒకప్పుడు మహనీయులు తెన్నేటి విశ్వనాథం గారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం జరిపినటువంటి మహానాయకులు ఆనాడు. వారందరిని విస్మరించి దాన్ని ప్రైవేట్ కంపెనీ అమ్మాలని చూసినటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు, చేతకాని ముఖ్యమంత్రి నువ్వు. లాస్ట్కి ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అమ్మాలని చూసావంటే నీ అంత నీచుడు, నీ అంత నీచుడు ఈ రాష్ట్రంలో ఉన్నారా అని అడుగుతున్నా. నీలాంటి నీచుల్ని అసలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరవి కొట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా. మరి ఈరోజు కేంద్రం మా చంద్రబాబు నాయుడు అడగంగానే విశాఖ ఉక్కుని మనం కాపాడుకోవాలి, పెద్దలు ఆనాడు పోరాటం చేసి సాధించినటువంటి విశాఖ హక్కు 620 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసిన ఘనత మా ప్రీతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని అమ్మాలని చూసేటువంటి దుర్బుద్ధి ఈ లెవన్ రెడ్డిది, ఈ జగన్ రెడ్డిది. మరి అదే పరిపాలన దక్షత అంటే, అదే పరిపాలన అంటే 20 ప్రజలు ఏది ఆశించారు? ఈ రాష్ట్రం 20 ఏళ్ళు వెనకపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఈ లెవన్ రెడ్డి పరిపాలనలో. దాన్ని తిరిగి పునర్నిర్మించాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం రాజధాని కావాలన్నా చంద్రబాబు ఒక్కడే సమర్థుడని పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ప్రభుత్వాలకి ఎన్డీఏ దానికి ఈరోజు ఓటేసి చంద్రబాబుని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. ప్రజలకు ఏమాత్రం నమ్మకం పోకుండా ప్రజాపాలన అధ్యాయం అంటూ ఈరోజు కేంద్రాన్ని ఆయన ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి ఏది అవసరం, రాష్ట్రానికి ఏ నిధులు తేవాలి, ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయిందని ఎలా పునర్నిర్మించాలి అని ఆలోచన చేసి కేంద్రాన్ని ఒప్పించి అడిగి నిధులు తెచ్చినటువంటి ఒక ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి నీలాగా ఢిల్లీకి పోయి నీ తమ్ముడిని హత్య కేసుల నుంచి కాపాడాలని, నీ కేసులు కాపాడాలని, నీ చెల్లిని ధరవేసి, నీ అమ్మని ధరవేసి 5 ఏళ్ల కాలం అలాగే వెలుపుచ్చావు. ఛీ,
నాలుగు రాజధానులు అన్నావు, ఒక్క రాజధాని లేదు. నువ్వు అసలు మనిషివా? నీలాంటి వాడు ముఖ్యమంత్రి చేసిన దానికి ప్రజలు ఈరోజు ఎంత బాధపడుతున్నారు, ఎంత బాధపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దానికి ఈ బడ్జెట్తో మొన్న ఇచ్చినటువంటి జీతాలు డబ్బులు లేకపోయినా ఇచ్చిన పెన్షన్లతో ప్రజలు ఈరోజు ఆనందంగా ఆనంద భరితంగా ప్రజానీకం ఆంధ్ర రాష్ట్రం ఉందని, ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మార్గదర్శ రాబోతుంది, ఇంకా ముందుకెళ్ళబోతున్నాం, దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళ శక్తి ఒక చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది. తప్పకుండా కేంద్రం సహకారంతో ఈ రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి పయంలో పయనింపజేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రికి మొత్తం ప్రజానికం మొత్తం మద్దతు ఇస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచే బహిష్కరించమని నేను ప్రజానికాన్ని కోరుతున్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.